రోజు తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సహించే మండలకు టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు ముక్కల్ మండల్లో క్రీడాకారులు మా మండలం మొత్తం ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులు రావడం జరిగింది. మరి నిజామాబాద్ జిల్లా ముక్కల్ మండల్లో కబడ్డీ టోర్నమెంటు ప్రారంభించడం జరిగింది. మరి మా మండల్లో అన్ని గ్రామాల నుంచి కూడా క్రీడాకారులు కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ అందరూ క్రీడాకారులు రావడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామం నుంచి కూడా ఒక క్రీడాకారులు తయారు చేసి మరి వారు ఒక రాష్ట్ర స్థాయి కాకుండా దేశ స్థాయి పోవాలన్న ప్రభుత్వ ఉద్దేశం. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం క్రీడల మీద పెద్ద ఉత్సాహం చూపిస్తూ అదేవిధంగా మరి మా ముక్కల గ్రామాభివృద్ధి కమిటీ కానివ్వండి, పెద్దమంత సహకారం కానివ్వండి, మా నాయకుల సహకారం కానివ్వండి, పెద్ద ఎత్తున ఉంది. మరి మా ప్రశాంత్ రెడ్డి గారు వారు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇసుటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ మరి మా క్రీడాకారులు కూడా మా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు వచ్చిందా మా మండలం వచ్చిందానికి. మరి మా అందరి తరఫున కూడా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర యువజన అండ్ క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ముక్కల్ మండల కేంద్రంలో మరి ముక్కల్ మండల తరఫున ఈరోజు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ మరియు వివిధ క్రీడలను ఈరోజు ముక్కల్ మండల కేంద్రంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కప్ అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 518 మండలాల్లో ఈరోజు మరి ప్రారంభం చేసుకోవడం జరిగింది. 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ఈ క్రీడల్ని కొనసాగిస్తాం. దాని తర్వాత ఇక్కడ ప్రతిభ కనబరిచిన టీంని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన టీంలు రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఇలాగే కొనసాగించి మరి రానున్న 2వ తారీఖు మనకు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం నుంచి దీన్ని పురస్కరించుకొని మరి జరపడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం తర్వాత మళ్ళీ 15 రోజులు కూడా ప్రతి గ్రామంలో మరి మంచి వాతావరణంలో ఈ క్రీడల్ని జరుపుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. క్రీడాకారులు కూడా అతి ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నారు. మరి క్రీడాకారులను కూడా మరి రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని మేము కోరుకుంటూ మరి మా క్రీడల్ని మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం.